భాస్కర్రావు బాగా ఫేమ్ అయిపోతున్నాడు. సో ఇతను ఉన్నంత కాలం మన యొక్క రాజకీయ మనుగడ ఉండదనే ఉద్దేశంతో వీరే ఎవరైతే దీంట్లో ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని గత 3-4 మంత్స్గా మళ్ళీ యాక్టివ్ రోల్ తీసుకున్నారు. ఇతను ఎలాగైనా కూడా ఎలిమినేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ అప్పటి నుంచి ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ ప్లాన్లో భాగంగా వీళ్ళందరికీ ఒక బిగ్ బ్రదర్ లాగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉండడం, ప్రతి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఎలాంటివి వచ్చినా కూడా ఆయన్ని కలిసి ఆయనతో పరిష్కారం తీసుకోవడం అనేది చాలా కాలం నుంచి జరుగుతుంది. ఆ నేపథ్యంలో మనకి ఏదైతే అఫెన్స్ అయిందో దానికి ఒక 15-20 రోజుల ముందు మరొకసారి అయితే దీంట్లో ప్రధాన ముద్ద అయిన నాన్నచారి అలియాస్ చిన్న కొల్లు రవీంద్ర గారి ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వారితో డిస్కస్ చేశారు. ఈయన వాగ్మూలం ప్రకారం డిస్కస్ చేసి అన్నయ్య ఇతర వీడు మన భాస్కర్రావు ఇక్కడ ఉన్నంత వరకు మన సర్వైవల్ కష్టం, మీరు పర్మిషన్ ఇచ్చి మీరు మాకు సపోర్ట్ చేస్తే ఇతను మనం ఎలిమినేట్ చేస్తామని చెప్పేసి డిస్కస్ చేశారు. డిస్కస్ చేసిన తర్వాత ఆయన వాళ్ళను ఇప్పుడు దిస్ ఇస్ ద రైట్ టైం కాదు, కొద్ది అప్రాపరియేట్ టైంలో విల్ టేక్ ఎ డెసిషన్, నేను అప్పుడు చెప్తాను, అప్పుడు ఈ యొక్క మనం కావాలంటే మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తామంటే అప్పుడు ప్రస్తుతానికి విరమించుకోవడం జరిగింది. తర్వాత మధ్యకాలంలో లాస్ట్ 10-15 డేస్లో వీళ్ళకు వాళ్ళకు మళ్ళీ కొన్ని చిన్న చిన్న తగాదాల వల్ల వీళ్ళు మళ్ళీ ఎట్లయినా సరే ఇతను ఎలిమినేట్ చేద్దామని చెప్పి ఫైనల్గా డిసైడ్ చేసుకొని ఈ యొక్క 29th ఏదైతే మర్డర్ కేసు అయిందో దానికంటే ముందు ఒక 4 to 5 డేస్ ముందు మరొకసారి ఫైనల్గా ఇందులో ముద్దాయి అయిన మన కొల్లు రవీంద్ర గారిని కలవడం జరిగింది. సో కొల్లు రవీంద్ర గారిని కలిసి అప్పుడు ఫైనల్గా అప్పుడు ఏదైతే ఇందులో ప్రధాన ముద్దాయి అయిన నాన్నచారయ్య కొల్లు రవీంద్ర గారు 1-to-1 రూమ్లో మనం మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న టైంలో ఆ రూమ్లో మన ఈయన కొల్లు రవీంద్ర గారి వన్ ఆఫ్ ది పిఏ రాజు కూడా ఉండడం జరిగింది. సో ఆ టైంలో వాళ్ళు మాట్లాడుకున్నది ఏంటంటే ఫైనల్గా అనాయకుడి తన్ని భాస్కర్రావు కానీ మనం ఎలిమినేట్ చేయకపోతే మేము రాజకీయ భవిష్యత్తు కానీ లేదంటే ఏలో మనం మా కమ్యూనిటీలో మేము బతకడం కానీ కష్టంగా ఉంది అని ఖచ్చితంగా మేము ఎలిమినేట్ చేస్తాము, ఖచ్చితంగా నీ యొక్క సహాయం ఉండాలి అని అని ఖచ్చితంగా అడిగినప్పుడు ఆయన ఫైనల్గా ఓకే నా పేరు ఎక్కడ బయట రాకుండా మీరు జాగ్రత్తగా చేయాలి, ఒకవేళ ఆ అటెంప్ట్లో అతను మనం ఫెయిల్ అయ్యారంటే ఖచ్చితంగా మీ అందరూ కూడా అంత చూస్తాడు ఆయన అని వాళ్ళకు చెప్పి నేను మీకు వెనుక ఉంటే అండదండలుగా ఉంటాను, నా పేరు ఎక్కడ కూడా ప్రస్తావించకూడదు, మీకు కావాల్సిన అన్ని రకాల సహాయం నేను చేస్తాను, జాగ్రత్తగా ప్లాన్ చేయాలి, ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ప్లాన్ సక్సెస్ కావాలనేలాగా మీరు చూడండి అని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. సో ఆ భరోసాను తీసుకొని ఆ నెక్స్ట్ మీటింగ్ తర్వాత రోజు నుంచి ఇతని పైన నిఘా పెట్టడం జరిగింది. దీంట్లో పాల్గొన్న ఈ ముద్దాయిలందరూ కూడా వాళ్ళ అతని మూమెంట్స్ను లాస్ట్ 4 ఇన్సిడెంట్ కంటే ముందు 4-5 డేస్ నుంచి రకీ చేయడం జరిగింది. సో ఈ రకీ చేసి సబ్సిక్వెంట్గా 28th నాడు కూడా అటెంప్ట్ చేస్తానని ప్రయత్నం చేశారు, బట్ ఆ రోజు వాళ్ళ ప్లాన్లో సక్సెస్ కాలేకపోయారు. ఏదైతే ఇన్సిడెంట్ 29th అయిందో ఆ 29th మార్నింగ్ నుంచే వీళ్ళు ఇన్సిడెంట్ కరెక్ట్గా ప్లాన్ చేసి, ఎందుకంటే అక్కడ ఫిష్ మార్కెట్లో ఆ రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి, ఆ రిపేర్ వర్క్స్ అన్నీ కూడా ఎవ్రీడే సూపర్విజన్ కోసం భాస్కర్రావు ఆ ఫిష్ మార్కెట్కి రావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఒంటరిగానే వస్తాడు అని ముందుగా వీళ్ళు 4-5 రోజుల నుంచి వాచ్ చేశారు. ఆ ఒంటరిగా వస్తున్న టైంలో అటాక్ చేద్దామని ముందుగానే వీళ్ళందరినీ కూడా చిన్న ఏదైతే తను మార్కెట్లో ఉంటే ఈజీగా ఐడెంటిఫై అవుతాడని చెప్పేసి తన దగ్గర వీళ్ళ బంధువుల పిల్లలైన వీళ్ళిద్దరినీ కూడా A2 A3 అయిన నాన్నచారి అలియాస్ అలియాస్ పులి, తర్వాత ఇంకొక జూనియల్ బాయ్, వీళ్ళందరికీ కూడా ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి వచ్చిన వెంటనే ఫస్ట్ ఎక్కడ అటాక్ చేయాలి, ఎక్కడ అటాక్ చేస్తే అతను స్పాట్ చనిపోతాడు, ఓన్లీ టాప్ పోర్షన్లో ఈ పోర్షన్లోనే అటాక్ చేయండి, వేరే చోట మిస్ అయ్యారంటే కానీ అతను డెఫినెట్గా వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తాడని చెప్పి పూర్తిగా వాళ్ళకి బాగా ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చేసి ఈ ప్లాన్ చేశారు. ఆ ప్లాన్లో ఎగ్జిబిషన్లో భాగంగా వీళ్ళు ముగ్గురు ఎవరైతే A1 A2 A3 ఉన్నారో డైరెక్ట్గా పోయేసి ఆయన అక్కడ మార్కెట్ నుంచి పనులు ముగించుకొని వస్తున్నప్పుడు దారిలో వెహికల్లో అటాక్ చేయడం జరిగింది. సో ఆ ముగ్గురు ఆయన పైన విచిత్ర రహస్యంగా అతని మీద స్టాబింగ్ ఇంజరీస్ చేసి తర్వాత వీళ్ళ ముగ్గురికి కూడా చాలామంది చుట్టుపక్కల ఉండి సహాయం చేయడం జరిగింది, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. సో వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి అటాక్ చేసిన తర్వాత వీళ్ళు ముందుగానే ప్లాన్గా అనుకున్నట్లు మోటార్ సైకిల్స్ పార్క్ చేసిన ప్లేస్ నుంచి ఆ మోటార్ సైకిల్లో ఎక్కేసి పారిపోయారు. సబ్సిక్వెంట్గా మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు 2nd తారీఖు నాడు వీళ్ళ ముగ్గురిని A1 A2 A3 అరెస్ట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా 3rd తారీఖు నాడు రిమైనింగ్ అక్యూస్ ఇద్దరిని అరెస్ట్ చేశాము.
తర్వాత ఇందులో ఈ ఇందులో ఈ యొక్క నేరంలో వీళ్ళందరికీ వెనక ఉండి అందరికీ ప్రోత్సాహం ఇచ్చి అలాగనే వాళ్ళకందరికీ అసిస్టెన్స్ ఇచ్చేసి ఈ యొక్క ప్లానింగ్ అంత నాలెడ్జ్ ఉన్న తర్వాత ఇతనికి వీళ్ళందరికీ సహాయం చేసిన కొల్ల రవీంద్ర గారిని ఇవాళ మనం అరెస్ట్ చేయడం జరిగింది అలాగే మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశాము సబ్సిక్వెంట్గా ఇప్పుడు ఆయనకు రిమాండ్ ఇస్తున్నారు ఈ ఎంటైర్ దీంట్లో ఈ కొల్ల రవీంద్ర గారి పాత్ర వీరికి వచ్చినప్పుడు ఇనిషియల్గానే మనకు ఫస్ట్ డే నాడే ఎప్పుడైతే ముద్దాయిలు అరెస్ట్ చేశారో ఏ వన్ ముద్దాయి అతను ఆ రోజే డీటెయిల్ కన్ఫెషన్ ఇచ్చారు బట్ దాని ఎంటైర్గా దాని ఒక్కనే కాకుండా మరి హేస్టిక్ కాకుండా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ జరిగింది కాల్ డీటెయిల్ అనాలిసిస్ అవన్నీ కూడా దాంట్లో భాగంగా వాళ్ళ పిఎస్ ఇద్దరున్నారు రిజ్వాన్ మరియు నాగరాజ్ అని వాళ్ళ దీంట్లో కొంత ప్రధాన పాత్ర పోషించారు దీంట్లో ఏంటంటే ఇప్పుడు ప్లాన్లో భాగంగా రవీంద్ర గారు లాస్ట్ 4-5 డేస్ ముందు కలిసినప్పుడు వీళ్ళకి చెప్పినది నెక్స్ట్ మీరు ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేసే ముందు డైరెక్ట్గా నాతో ఫోన్లో మాట్లాడకండి ఏదైనా కూడా అత్యవసరంగా నీతో కాల్ మాతో కాంటాక్ట్ చేయాలన్నప్పుడు మా పిఎల్ ఇద్దరు ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ నుంచి నేను మాట్లాడతానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది ఆ ప్లాన్లో భాగంగా అఫెన్స్ ముందు కూడా మన వాళ్ళ పిఏతో ఒకసారి మాట్లాడడం జరిగింది అఫెన్స్ జరిగిన తర్వాత మనకు దగ్గర దగ్గర 11:45 ఆ ప్రాంతంలో అఫెన్స్ అయింది వీళ్ళు పారిపోతూ దాదాపు 10-15 నిమిషాల తర్వాత మన అవుట్స్కట్స్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే ప్రధాన నిందితుడు నాంచారయ్య ఉన్నాడో ఆయన తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తర్వాత ముద్ద ఆయన పులి అని ఉన్నాడు ఆ పులి ఫోన్ నుంచి కొల్ల రవీంద్ర గారి పిఏ అయిన రిజ్వాన్కు ఫోన్ చేయడం జరిగింది ఆ టైంలో కొల్ల రవీంద్ర గారు కలెక్టరేట్లో ఉన్నారు సో వెంటనే రిజ్వాన్ చిన్ని ఫోన్ చేశారని చెప్పి రవీంద్ర గారికి ఇచ్చినప్పుడు రవీంద్ర గారు వీళ్ళ నుంచి ఒక దూరంగా వెళ్ళి ఆయనతో మాట్లాడారు ఏం మాట్లాడారని మనం అన్నప్పుడు ఆయన వాగ్మూలంలో చిన్ని ఓకే అంత క్లియర్ అయినా అంత అయిపోయిందా అని అన్న చెప్పాడు సరే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పాడు జాగ్రత్తగా ఉండండి పారిపోండి అని చెప్పి చెప్పాడని ఫస్ట్ కాల్లో చెప్పడం జరిగింది